స్వాగతం. ఈరోజు మనం అద్భుతంగా ధ్యానం చేద్దాం. మహాదేవుని యొక్క దివ్య చైతన్యంతో, అర్ధనారీశుడి యొక్క శక్తితత్వంతో ధ్యానం చేద్దాం. ఆ శక్తిని అనుభవిద్దాం. అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ఏకాగ్రత పెట్టండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి, వేళల్లో వెళ్ళి పెట్టుకోండి, హాయిగా కూర్చోండి. సిట్ రిలాక్స్. అద్భుతమైన ధ్యానం చేయబోతున్నాం. మధ్యలో మీకు అద్భుతమైన సంకల్పాలు వినిపిస్తాయి, దివ్య ప్రకాశాన్ని అందించే వాక్కులు వినిపిస్తాయి. వాటిని ధ్యాన స్థితిలో, ఆ ప్రగాఢ స్థితిలో హృదయంలో నిక్షిప్తం చేసుకోండి. పూర్తి ఎరుకతో కళ్ళు మూసుకొని ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసధార ధ్యాసధార. జీవన జ్యోతి అమరజ్యోతిగా వెలుగొందని
నీ పలుకులు విశ్వలింగాలై వెదజల్లబడనే. నీ ప్రేమమైన చూపు ఎన్నో ఒంటరి హృదయాలకు సంతోషాన్నివ్వనే. మీ యొక్క సహాయం సేవ ఎన్నో వ్యాకుల హృదయాలనెల్లా మేల్కొల్పని. ఓ జ్యోతిస్వరూపుడా, ఓ సాధకుడా, నీవు కాంతి మార్గాన పయనించదువుగాక. అంధకారము నీ మార్గము నుండి తొలుగుగాక.
జగజ్జనని మీకు ఆధ్యాత్మికానందం చేకూర్చుగాక. మీలోని నిరాశ నిస్పృహలను సందేహాలను తొలగించుగాక. మీ ధ్యానము ఆలోచనలు ఆ పూర్ణాత్మ పట్ల సదా నిలుచుగాక. మీ హృదయాన్ని నిస్వార్థ ప్రేమ వినయం సహనం మృదుత్వాలతో నింపి ఆ విశ్వమాత మిమ్మల్ని అహంకార రహితులుగా చేయుగాక. మన జీవనం ప్రశాంతంగా పవిత్రంగా ఉండుగాక. నా ఆత్మ పరమ శాంతిగా ఉండింది. చల్లని ఆశావాయువు అలసిన హృదయం నుండి జీవన భారం నా నుండి తొలగిపోతుంది. కొంగొత్త జీవితం ఉపశాంతితో ధన్యుడనవుతున్నాను.
ఓ ప్రభు, నాపై అనంత కరుణను ప్రసాదించినందుకు, ప్రసరించినందుకు నీకు ఎన్నో కృతజ్ఞతలు మహాదేవా. సర్వాంతర్యామి పరమాత్ముడు పూర్ణాత్మ నన్ను రక్షించుగాక. వారి ఆశీస్సులు నన్ను సదా వెన్నంటి ఉండుగాక. ఆ విశ్వాత్మ ఇచ్ఛాసారమే నేను ప్రవర్తించుదునుగాక.
నన్ను నేను పరిపూర్ణంగా సమర్పించుకుందునుగాక. నా హృదయము జీవితం సదా ప్రశాంతతతో నిండి ఉండెదనుగాక. ఈశ్వర సర్వవ్యాపక సర్వజ్ఞ, నా ఆలోచనలు నిమ్న స్థాయి విషయాల నుండి పైకెదిగేలా సహకరించు. వాటిని
నీతో ముడివేసేలా అనుమతి ఇవ్వు. సమస్తములైన సంతోషాలు నీ ఆశీస్సులతోనే సాధ్యమవుతాయి. నాకు నిశ్చలతను శాంతిని ప్రసాదించు ఓ మహాదేవ. ఓ సుబ్రహ్మణ్యేశ్వర, నా ధ్యానం ఉన్నతిని కోరుతుంది. నా మనోవాక్కాయ కర్మలలో దివ్యత్వం ప్రతిఫలించుగాక.
ఓ అర్ధనారీశ్వరుడా, నన్ను స్వార్థ పరత్వం కఠోరత్వం నుండి నన్ను తప్పించు. నన్ను ప్రేమ స్పుదునిగా మృదు స్వభావినిగా మార్చివేయి. ఓ శక్తి స్వరూపిణి, ఓ విశ్వమాత, నీ సేవ కొరకై నాకు శక్తి యుక్తులను ప్రసాదించు. నీ కృపాశిస్సులతో శాంతితో నా హృదయం సదా నిండిపోగాక. అర్జునుడా, నా కష్టాలను పోరాటాలను చివరకు నన్ను నేను నీ సేవలో మరవనివ్వు. నీ పట్ల చూపే నిష్కామ
భక్తి సాగరములో నన్ను మునగనివ్వు. అల్పములైన వాటి నుండి, భవిష్యత్తు ప్రణాళికల నుండి నన్ను రక్షించు. నీ దివ్య ప్రేమతో, శుద్ధ పరిత్యాగ భావనలో నన్ను ముంచెత్తు. ఓ హరిహరుడా, అనంత
నా హృదయాన్ని నీ పాదాల చెంత ఉంచుతున్నాను. దానిలోని స్వార్థాన్ని జాడ లేకుండా తీసివేయి. ద్వేషమెరగని ప్రేమతో అది విలసిల్లని సర్వాంతర్యామివైన నిన్ను, అందరిలో గల నిన్ను నా హృదయముతో గుర్తించేలా నాకు శక్తి ప్రసాదించు. విశ్వాత్మ, కృపా దృష్టితో నీవు అందించే జ్ఞానాన్ని అందుకోనివ్వు. లెక్కల కట్టని నిస్వార్థ హృదయాన్ని
సంతృప్తితో నిండి ఉన్న హృదయాన్ని నాకు ప్రసాదించు. నాలోని అదుపులేని ఆలోచనలను నియంత్రించి పవిత్ర హృదయంతో ఆనందంతో ఈ విశ్వానికి సేవ చేయగల శక్తిని ప్రసాదించు. ఓ విశ్వ సేవకుడా. Oh.
పరమాత్మ, నీలో నన్ను చేర్చుకో, నా హృదయంలో నీ ఉనికిని స్పష్టమవని, నాలో నిజమైన ఆధ్యాత్మిక జ్వాలలు వెలిగించు, తద్వారా నాలోని అపవిత్ర భావాలు దగ్గం కావించు. ఓ ప్రేమస్వరూప, నీ దయని నా మీద కురిపించు, నాలో లోపాలన్నీ తొలగిపోయేలా ఆశీర్వదించు. నా స్వార్థం అహంకారాలను పూర్తిగా తుడిచివేయి, నా హృదయాన్ని శుద్ధి చేయి. నీ యొక్క దివ్య హృదయంతో పరిపూర్ణ ఏకత్వాన్ని కలగచేయి ఈశ్వరా. Ooh.
ధ్యానం చేస్తున్నాం. ఆఖరి ఒక్క నిమిషం ఎవరో కళ్ళు తెరవద్దు. దివ్యమైన జ్ఞానాన్ని పొంది, శక్తిని పొంది ధ్యానంలోంచి బయటకు వచ్చేద్దాం. ఆఖరి 10 సెకండ్లు. ఐదు, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతి వెళ్ళు కనురెప్పల మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. ఓకే, ప్లీజ్ చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. అద్భుతంగా ధ్యానం చేసాం, అద్భుతమైన సంకల్పాలు మన ఆత్మలో నిక్షిప్తం చేసుకున్నాం. మరొకసారి మీ అందరికీ అభినందనలు. ఇంతవరకు వంశీకిరణ్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ధ్యానం చేశారు కదా. ఈ ధ్యానంలో మీకు వచ్చిన అనుభవాలు కానీ మీ అభిప్రాయాలు కానీ తెలియచేయవలసిన నంబరు 9393460470.